నాకు చాలా ఆనందం ఉంది ఈరోజు, ఎందుకంటే ఈ విజయవాడ ఆటో నగర్ అంటే మన రామయ్య గారు కానీ అలాగే చాలా మంది పెద్దలు పేరు చెప్పుకుంటూ వెళ్తే ఆ రోజు విజనరీస్ వీళ్ళంతా, మరి ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచనతో పుట్టినటువంటి నగరం ఆటో నగరం. ఆ రోజు మా తాతగారు కూడా దీంట్లో కొంత మరి ఆయన పాత్ర కూడా ఉంది. అట్లాగే మరి అనేక సంవత్సరాలుగా ఈ ఆటో నగరం డెవలప్ అవుతూ వచ్చింది, అట్లాగే కొంత వెనక్కి వెళుతూ కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన దుర్గా ప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి అనేక పనులు, నేను ఎంపీ అయిన మొదటి నుంచి కూడా మొదటి రోజు నుంచి 2014 అడుగుతుంటే నా ఆటో నగరం, నేను రవాణా రంగం, నా ఆటో నగరం ఈ రెండు కూడా నా ప్రాణంతో సమానం. అట్లాగే నాకు విజయవాడ అంటే నాకు చాలా పిచ్చి, ఒక రకమైన పిచ్చి కాబట్టి ఈ నగరం అంటే నాకున్నటువంటి ప్రేమతో నేను ఏదైనా చేస్తానని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. ఫైనల్గా వచ్చిన దగ్గరికి ఆ రోజు ఎందుకో తెలియదు, నా 5 ఇయర్స్లో ఈ వాటర్ ట్యాంక్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను 2వ సారి ఎంపీ అయినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ గురించి, 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఇంతవరకు వాటర్ కనెక్షన్ లేదని నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు ఊరిపోర్లేదని. వెంటనే సరే నేనేమో అప్పుడు అపోజిషన్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు సరే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తాను, ఎంత ఉందో ఎస్టిమేట్ ఏమంటే ఆ ఎస్టిమేట్ ప్రకారం నా అందుబాటులో ఈ వాటర్ ట్యాంక్ ఉండటం నిజంగా అదృష్టం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే మేము పనిచేయగలం, అవినాష్ అయినా నేనైనా ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా. కింద మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది ప్రజానీకానికి పబ్లిక్ అని మాకు తెలిస్తేనే మేము దాన్ని, ఎందుకంటే ప్రతి సందులో గొంతులో మేము ఇది చూడలేం. అట్లా ఆటో నగర ఇష్యూస్ ఎప్పటికప్పుడు మన ఈ టెక్నిక్ ఇష్యూస్ అసోసియేషన్స్ ద్వారా కానీ మన ఐల ద్వారా కానీ అందరూ నాకు ఎప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు చేసాం. ఇది కూడా నాటవాడ జరగటం. అట్లాగే 2 దాదాపు 2 కోట్ల 30 లక్షలు మన ఫండ్ నుంచి, అట్లాగే ఐల నుంచి దాదాపు 1 కోటి రూపాయలు, దానికి మన అవినాష్ కూడా చాలా సహకరించాడు. ఆట ఖచ్చితంగా మనం చేయాలనుకున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి తను కూడా గో అహెడ్ ఇచ్చిన తర్వాత వెంటనే పనులు మొదలుపెట్టి చేసాం. పనులు పూర్తి చేసిన ఐలాకి, ఐలా ఇంజనీర్స్కి, కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే నేను ఎప్పుడు చాలా ముందు చూస్తూ ఆలోచిస్తూ ఉంటా, నేను మన ఆటో నగర్ టెక్స్టైల్ అసోసియేషన్, అట్లాగే ఐలా పెద్దలు కలిసినప్పుడు నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పాను, 2014 తర్వాత నేను ఎంపీనప్పుడు చెప్పాను, మీ ఆటో నగరం ముప్పు రాబోతా ఉంది, మీరు వెళ్ళి బైపాస్ కట్ ఆఫ్ 250 ఎకరాలు, ఇటు పెదావుడిపల్లి వైపు అటు కాజేపు 250 ఎకరాలు తీసుకోండి ముందు, లేకపోతే ఇదంతా సిటీ అయిపోయింది, రేపు బైపాస్లో వస్తే కనుక ఇక్కడ వెహికల్స్ లోపల రానివ్వండి, మీరు చాలా ఇబ్బంది పడతారని నేను 2014 నేను ఎంపీ అయిన తర్వాత నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఫైర్ మూమెంట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నేను అందరూ ఆ రోజు చాలామంది నా మీద ప్రాపగాండ చేశారు, ఎంపీ ఇక్కడ నుంచి ఆటో నగర్ తీసేస్తానన్నాడని. నేను చెప్పింది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇట్లాగే ఉంటుంది, కానీ మీరు ముందు చూపుగా అటు కొంత ఇటు కొంత చేసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను. అట్లాగే ఆ తర్వాత కానూరు ఆటో నగర్ పెట్టినప్పుడు కూడా అక్కడ కొంత ఇక్కడ కాకపోతే కానూరులో ఆటనగర్ పెట్టినప్పుడు దానికి కూడా నెహ్రూ గారు చాలా హెల్ప్ చేశారు ఆటనగర్కి, దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆ రోజు రోడ్డు లేదు, అప్రోచ్ రోడ్డు లేదు అది నా దగ్గర నాకు వాహన. అప్పుడు నా మన సూర్యమేస్త్రి గారు అందరూ ఉన్నారు, అప్పుడు దివాకర్ గారు, సూర్యమేస్త్రి గారు, మన వెంకట ప్రసాద్ గారు అందరూ వస్తే నా సొంత స్థలం నుంచి ఇప్పుడు 9 ముందు ఉన్న స్థలం 2 ఎకరాలు నేను బాండ్ కూడా తీసుకోకుండా రాసిచ్చాను ఆటనగర్కి. ఇవాళ దాని విలువ అది చూస్తే 1 లక్ష రూపాయలు కలిసి వస్తా, అంటే దాదాపు 100 కోట్లు వాళ్ళని ఆస్తుంది. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా ఈ రవాణా రంగం, దీంట్లో సంపాదించుకున్నాం మా తాతగారి దగ్గర నుంచి మేము వరకు, దీంట్లో పుట్టాం, దీంట్లో పెరిగాం, ఆటో నగరం, అట్లాగే ఈ నగరం, ఈ మూడు ఇంట్రెస్ట్ నాకు అప్పుడు నేను ఎంపీని కాదు ఏం కాదు, 2002లో 2003లోనే ఇది. ఇవాళ ఆ విలువ చూస్తే, మార్కెట్ విలువ చూస్తే ఇవాళ మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల ఆస్తి ఇవాళ ఆ రోడ్లోనే అన్నీ అవుతున్నాయి. ఇది ఆటో నగరే కాదు, మొత్తం ఇప్పుడు బందర్ రోడ్డు అట్లా ఏలూరు రోడ్డు కనెక్టివిటీ కూడా మెయిన్ ఆ రోడ్డే వాడుతున్నాం ఇప్పుడు. సో నేను నిస్వార్థంతో ఆ రోజు చేసిన పని ఇవాళ కొన్ని లక్షల మందికి రవాణా రంగానికి అరుదు కానూరు ఆటనగర్ కానీ ప్రజానీకానికి కానీ ఉపయోగపడుతుందంటే చాలా ఆనందం. కొన్ని కొన్ని ఆనందాలు డబ్బుతో కొనలేము, 100 కోట్లు ఇచ్చినా చిన్న చిన్న ఆనందాలు రావు. నేను నా పుట్టిన ఊరికి ఒక అరదరకు ఫేవర్ తెచ్చుకున్నాను, బెన్సర్కు ఫేవర్ తెచ్చుకున్నాను, నా ఆటో నగర్కి ఒక ట్యాంక్ ఇచ్చాను, నా ఆటో నగర్ కార్మి దీనికి ఒక రోడ్డు ఇచ్చాను అంటే నాకు చాలా ఆనందం, గర్వం అవుతుంది నాకు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇక్కడే ఉంటుంది, కాకపోతే మీరు వెంటనే అవినాష్ సమర్థుడు, మంచి వాళ్ళు చాలామంది ఉంటారు, సమర్థుడు కావాలి. నేను చెప్పేది చాలా క్లారిటీతో చెప్తున్నా, సమర్థుడు
అట్లాగే నేను సమర్థుడినే, నీకు అందరు తెలుసు. మా ఇద్దరు కాంబినేషన్లో మంచితనం మనకు పనులు అవ్వవు. మా ఇద్దరు కాంబినేషన్లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పు చెట్లు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పు చెట్లు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించే సమర్థత అవినాశకు ఉంది. అలాగే ప్రధానమంత్రి గారికి సాధించే సమర్థత నాకు ఉంది. నేను చూశాను మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్లు సహా. అభివృద్ధి జరుగుతుందా? ఎంత డబ్బులు ఖర్చు అయితే అవినాశ్ తీసుకొచ్చాడు. ఎవరినంటే అవినాశ్ తీసుకొచ్చాడు. ఎవరినా అవినాశ్ తీసుకొచ్చాడు. కదా ఒక రోజు మా రామవచ్చి మన అప్పచ్చి రోడ్డు బాగాలేదు, మహానాడు రోడ్డు మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళాలి రా, నన్ను ఎందుకు అడుగుతాం అంటే అవినాష్ చేయించాడు రోడ్డు. నేను తెలుగుదేశం ఇస్తున్నాను, రాబోయే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అనుకోండి, మరి అవినాష్ చేయించాడు నా నా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మా రామవాడికి అవినాష్ చేయించాడు. సో సమర్థ మంచితనం మంచితనమే, డౌట్ లేదు, మంచిగా ఉండాలి. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఒక్కొక్కలేదు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా, పెద్దలో నారాయణ ప్రసాద్ గారికి నేను క్లియర్గా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ, ఒక రక్షణ. అందరూ అర్థం చేసుకోవాలి, మాకు నిరాడ అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టగా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ని బట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ రక్షణ, డబల్ వాల్ అనమాట మేము, డబల్ రిటైనింగ్ వాల్ మీ అందరికీ. అట్లాగే ముందు మీరు ఆ ఆట నగరం నేను ఇప్పుడు నేను చెప్తున్నా, అవినాష్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే అడ్డ ఒక 200 300 500 అడగండి, అడ్డ ఒక అడగండి, ఇప్పుడు అడగండి స్వామి, అవినాష్ని తీసుకెళ్ళి అడగండి, మేయర్ గారు వస్తారు అవినాష్.